ఒకరికొకరు. మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరుజల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల కాదని నీకు తెలుసురా, గీతకు తెలీదుగా. అనుమానం పుట్టడానికి ఈ మాత్రం అవకాశం చాలు. నీ మొగుడు అంజలితో తిరుగుతున్నాడని ఈరోజు దాన్ని తీసుకుని జైలుకు కూడా వెళ్ళాడని చెప్పు. అది మొగుణ్ణి అడగడానికి ప్రూఫ్ అవుతుంది. వా, సూపర్ ఐడియా అమ్మా. నాకు కూడా గీతం చూడాలండి. ఇమీడియట్ గా వాళ్ళ అత్తారింటికి వెళ్తా. చనార్మై,
నువ్వు పెళ్లి చెప్తే మనం బయటపడిపోతాం. గీత దాని మొగుణ్ణి అడిగితే ఆ మొగుడు నిన్నడుగుతాడు, మనం పుల్ల పెట్టినట్టు తెలిసిపోతుంది. కనుక ఆకాశరామన్నలాగా ఫోన్ చేసి చెప్పు. అయితే ఓకేమ్మా, వెళ్ళొస్తానే. హలో, గీత ఉందా? గీతనే మాట్లాడుతున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ భర్త శ్రీరాముడు అనుకోకు, శ్రీకృష్ణుడు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లోనేమో నీ కొంగు పట్టుకు తిరుగుతాడు, బయట ఆడవాళ్ళ కొంగు పట్టుకు లాగుతాడు. షాక్ అయ్యావా? లేదు, ఆయన అలాంటి వారు కాదు, నేను నమ్మను. నా మాట నమ్మకపోతే నీ ముగ్గురిని అడుగు. ఈరోజు ఒక అమ్మాయిని కారెక్కించుకుని చక్కర్లు కొట్టాడో లేదో అడుగు. ఆ పిల్లతో కలిసి జైలుకి వెళ్ళాడో లేదో అడుగు. ఆ పిల్ల పేరు అంజలి అవునో కాదో అడుగు. అంజల? అవును, నీ ఓల్డ్ ఫ్రెండ్ అంజలి. నువ్వు గోల్డ్ ఫ్రెండ్ అనుకున్న అంజలి. ఇప్పటికైనా నమ్ముతావా? అసలు నువ్వెవరు? అంజలి నీకెలా తెలుసు? నేనెవరైతేనే? నాకంతా తెలుసు. నీ మంచి కోరే చెప్తున్నా. జాగ్రత్త పడితే నీ మొగుడు నీకు దక్కుతాడు, లేకపోతే అంజలికి దక్కుతాడు. ఏమంటావు? నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. ఆయనకి దానికి సంబంధం లేదు. చెప్పడం అయిపోయిందా? సరే, నీ ఇష్టం. నమ్మకపోతే నీలైపోతుంది, నాకేంటి? ఫోన్ పెట్టేయ్. ఏరా, నా ప్లాన్ సక్సెస్సేనా? కాదు, సూపర్ ఫ్లాప్ అయింది. అదేంటి అలా అంటున్నావు? అవునమ్మా, నేను చెప్పిందంతా అబద్ధం అని గీత ఒక్క మాటలో కొట్టిపారేసింది తెలుసా? అయినా పర్వాలేదురా, గీత స్వభావం నాకు బాగా తెలుసు. గ్లాసు బద్దలైనట్టు గీత బద్దలవుతూనే ఉంటుంది, కానీ ఎందుకు బద్దలవుతుందో ఎవరికీ చెప్పదు. అంజలితో గొడవ పడి విడిపోయింది, కానీ ఎందుకు గొడవైందో ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. అవునా? అవునమ్మా. ఇది అంతేరా, గీత అందర్నీ గుడ్డిగా నమ్ముతుంది. నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలిస్తే వాళ్లతోనే గొడవపడి విడిపోతుంది, అంతేకాని మరొకరి దగ్గర బయటపడదు. అందుకే గీత నీతో అలానే ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ విషయంలో ఊరుకోదు, పెద్ద గొడవే చేస్తుంది. అలా జరిగితే మనకి సంతోషమే కదమ్మా. అమ్మా, డాక్యుమెంట్ మీద మావే సంతకం కావాలని వంకతో ఇక్కడికి వచ్చాను. నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళా. వెళ్ళా, వస్తానే. అంకుల్ సైన్ చేయలేదా? అవునరా, ఏజెన్సీ కాంట్రాక్ట్ పేపర్స్ ఇలాగైనా ఉండేది. ఇలాంటి పేపర్స్ మీద అగ్రిమెంట్ చేస్తే మన కంపెనీ పరువు పోతుంది. వెళ్ళి ప్రాపర్గా డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురా. రే, అదెక్కడుందో లక్కురండి. అలాగేనా? హలో, ఓకే, నేను వస్తాను. ఎవరండి? ఎవరు మీరు? ఏమిటి దౌర్జన్యం? ఇదిరా దౌర్జన్యం అంటే. ఏ, ఎవరు నువ్వు?
నోరెత్తితే చంపేస్తాను. నాకు తెలీదు. నువ్వు దాని మొగుడువేకా? అవును. బెళ్ళం ఎక్కడుందో మొగుడుకు తెలీదా? నిజంగా నాకు తెలీదు. నీకు తెలుసా? తెలీదు. నాకు తెలీదు. శభాష్, బెళ్ళం ఎక్కడుందో మొగుడుకు తెలీదు, కోడలు ఎక్కడుందో అత్తమామలకు తెలియదు. నిజం చెప్పరా, ఎక్కడుంది? బాబు, వాణ్ణి చంపకండి. నిజంగా మాకేం తెలియదు, మమ్మల్ని వదిలిపెట్టండి. అది ఇంట్లో చెప్పడం వెళ్ళిపోయింది బాబు, దానికి మాకు ఏ సంబంధం లేదు. ఓకే ఓకే ఓకే. తులసి ఎక్కడుందో మీకు తెలియదు, అది ఎవరితోనో తిరుగుతుంది. వాడెవడో తెలుసా? ఎవరితోనో తిరుగుతుందా? ఏ, నీకు తెలీదా? తెలీదు. తెలిస్తే చంపేసేవాణ్ణి. అంత రిస్క్ నీకొద్దు. వాడెవడో తెలుసుకుని నాకు చెప్పు, వాణ్ణి నేను చంపుతాను. ఇదిగో నా అడ్రస్, చెప్తావా? చెప్తాను. జాగ్రత్త, మా గురించి పోలీసులకు చెప్తే మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను. రెండ్రా. అయ్యో అయ్యో, ఆ తులసి చూసావట్రా ఎంతకు బరి తెగించిందో. ఎన్నాళ్ళు దాని అన్నయ్య అంతకుడు అనుకున్నావు, ఇప్పుడు ఇది కూడా బజార్ మనిషి అయిందిరా. అలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నందుకు మంచి శాస్త్ర జరిగిందిరా. రౌడీని కూడా ఇంటికి రాని మొదలెట్టారు. అది తిరిగి వచ్చిన ఇంట్లోకి రానివ్వకండి. అది మరొకరితో తిరిగాక నాకు అక్కర్లేదు. ఆలోచిస్తున్నారు? ఏం లేదు సుశీల. ఏమండి, వాళ్ళు వస్తున్నారు. నమస్కారం బావగారు. నమస్కారం. బాగున్నారా వదిన? బాగున్నా అండి. గీత కోసం చూస్తున్నారా? తన రూమ్ లో ఉంది. మీరు ఈ టైంలో సడన్ గా వచ్చారు బావగారు. నేనే రమ్మన్నాను. భగవంతురా, సుఖంగా ఉన్న టైంలో ఇదేం పరీక్ష? నా కొడుకు కోడలు విడిపోకుండా చూడు స్వామి. నువ్వు రమ్మన్నావా? ఎందుకమ్మా? ఎందుకో, మీ అబ్బాయి వచ్చాక చెప్తాను. మీరెప్పుడు వచ్చారు? వాళ్ళ సంగతి సరే, మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఆఫీస్ నుంచి. ఆఫీస్ నుంచా? మావయ్య గారు ఈ మధ్య మీ ఆఫీస్ ని జైలుకు మార్చారా? చెప్పండి మావయ్య గారు. జైలు ఏంటండి? అదే నాకు అర్థం కావటం లేదు. ఓహో, చైర్మన్ కి తెలియకుండా ఎండీ గారే ఆఫీస్ ని జైలుకి షిఫ్ట్ చేశారన్నమాట. అయితే ఇప్పుడు జైల్ సూపరింటెండెంట్ రిసెప్షనిస్ట్, జైలర్ జిఎం, ఖైదీలే స్టాఫ్, సెల్లులే చేంబర్స్. అవును కదండి? మరి అండమాన్ జైల్లో కాన్ఫరెన్స్ కి ఎప్పుడు వెళ్తున్నారో తమరు? ఏంటి ఏంటి ఇదంతా? జైలేంటి, ఆఫీస్ ఏంటి, ఈ వాగుడేంటి? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఎందుకో, మీ అల్లుడు గారిని అడగండి. ఏంటి అల్లుడు గారు, ఏమైంది చెప్పండి. జైలేంటి, మాకు చాలా టెన్షన్ గా ఉంది, ఏమైంది? ఈ రోజు నేను ఒక పని మీద జైలుకి వెళ్ళాను. మీరు అక్కడి నుంచే వస్తున్నారు కదూ? అవును. మరి ఆఫీస్ నుంచి వస్తున్నానని కాకమ్మ కథ చెప్పారెందుకు? గీత, ఇందాడి నుంచి వస్తున్నాను. నేనేదో నేరం చేసినట్టు నలుగురిలో నుంచోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తావేంటి? ఏ నేరం చేయకుండానే జైలుకి వెళ్ళారా? నేను వెళ్ళింది నేరం చేసి కాదు. మరెందుకు వెళ్ళారు? ఒక పని మీద వెళ్ళానని చెప్పానుగా. జైల్లో పనేంటో? బిజినెస్, బిజినెస్ పని మీద వెళ్ళాను.
ఏ బిజినెస్? అంజలితో బిజినెసా? చెప్పండి, తాళి నాకు కట్టి దాన్ని తల్లించేస్తారా? బెడ్రూమ్ నాకు, బెడ్ దానికా? గీత, ఒంటి మీద తెలివిండే మాట్లాడుతున్నావా? నాకెలాంటి తెలివితేటలు లేవు, అన్ని తెలివితేటలు దానికే ఉన్నాయి. అందుకే నా తాళిని ఎగతాడి చేస్తోంది, నా మొగుణ్ణి ఎగరేసుకుపోతోంది. గీత, నువ్వు అనవసరంగా అనుమాన పడుతున్నావు. అల్లుడు గారు అలాంటి వారు కాదు. అసలు అంజలి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అలాంటిది అల్లుడితో తిరుగుతోందని అపోహ పట్టడం అంత మంచిది కాదు. నాది అపోహ కాదు, అనుమానమూ కాదు. మరేంటే నిజం? కావాలంటే ఆయన్నే అడగండి. ఒరే, కోడలంతగా నిలదీస్తుంటే మాట్లాడవేరా? ఇదంతా అబద్ధం అని చెప్పు. అంజలి ఎక్కడుందో నీకు తెలియదని చెప్పు. మాట్లాడవేరా? ఆయన చెప్పరత్తయ్యా, కానీ నేను విషయం చెప్తాను. నాకు ఎంగిలి ఫుడ్ వద్దు. నాకు ఎంగిలి మనిషి వద్దు. నాకు కడుపొద్దు, పిల్లలొద్దు, కాపురం వద్దు, సంసారం వద్దు, టోటల్గా ఈ ఇల్లే వద్దు. అత్తయ్య, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. గీత, తొందరపడకు. ఇప్పటికే లేట్ అయింది డాడీ. అది చిన్నప్పుడు వర్ష నీళ్లలో నేను ఆడుకునే పడవను ముంచేసింది. పెద్దయ్యాక నా ఫ్రెండ్షిప్ని ముంచేసింది. ఇప్పుడు నా జీవిత నౌకనే ముంచేస్తోంది. పదండి వెళ్దాం. గీత, చెప్పిన మాట వినమ్మా. నువ్వెన్ని చెప్పినా నేను వినను మమ్మీ. మీరొస్తే మన ఇంటికి వస్తాను, మీరు రాకపోతే అద్దెంటికి వెళ్తాను. వస్తారా రారా? చంద్రు, నువ్వైనా చెప్పరా. గీత, అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా? అవును, నాకేమీ తెలియదు గనకే మిమ్మల్ని నమ్మి చాలా మోసపోయాను. నా అజ్ఞానం వల్ల అత్తామావల్నే తల్లిదండ్రులుగా భావించాను. మెట్టినిల్లే పుట్టిల్లని అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో నీకేం లోటు జరిగిందని? ఆహాహా, ఇంకా ఏం లోటు జరగాలి? తప్పు చేసిన కొడుక్కి బుద్ధి చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారుగా, అది చాలదా? తప్పేంటి, వెనకేసుకురావడమేంటి? కొడుక్కు తగిన అమ్మా నాన్నలు, అమ్మా నాన్నలకు తగిన కొడుకు. అసలు మీరు ఈయన గారిని ఇలా పెంచబట్టే అలా తప్పులు చేస్తున్నాడు. మీ పెంపకం లోపం వల్లే ఈయన గారు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏదైనా కలొచ్చిందా? అవును, వచ్చింది. పీడకలు వచ్చింది. గీత చంద్రుని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు కలొచ్చింది. మీకు ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. అనవసరంగా ప్రతిదానికి ఏదో ఊహించుకుంటున్నారు, అందుకే ఇలాంటి కలలు వస్తున్నాయి. అది కాదు సుశీల. ఏది కాదండి, వాళ్ళిద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటుంటే మీకు ఇలాంటి పాడుకల్లేంటండి? సుశీల, కలలు నిజమవుతాయంటారు, నిజమేనా? అలా ఏం జరగదు, మీరేం కంగారు పడకండి. మీరు అనవసరంగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. సుశీల, చంద్రు వచ్చాడా? ఇప్పుడే వచ్చాడు. మీరు కిందికి రండి, భోజనం వడ్డిస్తాను. వాళ్ళిద్దరి మధ్య ఏం కూడా జరుగుతుందో ఏమో.